అందరికీ నమస్తే అండి. ఇది ఒక భిన్నమైన ప్రయత్నం. మన ఛానల్ ద్వారా, మన ఛానల్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఎంతో కొంత ఉపయోగపడదాం అనే ఒక చిన్న అంటే ఒక పెద్ద ప్రయత్నమే. నేను ఎప్పుడు అడగను కానీ ఇప్పుడు అడుగుతున్నా, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మ్యాక్సిమం షేర్స్ చేయండి, ప్లస్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వండి. దీనిలో మీ కంట్రిబ్యూషన్ కూడా కావాలి, మీ పాత్ర కూడా కావాలి. ముఖ్యంగా నిరుద్యోగ యువతను బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నా, ప్లస్ అందరూ చూడండి, చాలా ఇంపార్టెంట్. నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నా మన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండడం కోసం ప్రభుత్వానికి సహకరిస్తూ, ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ, రాష్ట్రంలో సమస్యలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించేలాగా మన ఐడియాలజీ. ఇప్పుడు రాష్ట్రంలో యువత లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళలో భిన్నమైన ఐడియాలజీలు ఉంటారు, భిన్నమైన ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కొత్త కొత్త ప్రాజెక్టులు, కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి. అవి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళవు, లేదో వాళ్ళు రాసుకొని వాళ్ళ మైండ్లో ఉండిపోయి కొన్ని ఉంటాయి, ఆయన పేపర్ పెట్టినవి కొన్ని ఉంటాయి, ఒక డిపిఆర్ తయారు చేసినవి కొన్ని ఉంటాయి. సో ఈ వీడియో ద్వారా, ఈ వీడియో మొత్తం మీరు వింటే మీకు దానికి సంబంధించి ఏం చేయాలని చెప్తా. ఈ సిరీస్ ఏంటి, దీని ఉద్దేశం ఏంటి అనేది. ఈ సిరీస్ ఏంటంటే కమాన్ ఆంధ్ర, కమాన్ ఆంధ్ర. దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలను మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టడీ చేద్దాం. స్టడీ చేసి నేను ఆ సమస్యకు సంబంధించి నేను ఒక అసైన్మెంట్ ఇస్తాను, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ వీడియోలో నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ మీద మీరు మీకు తోచినట్టుగా, మీ ఆలోచనకు తగ్గట్టు, మీ ఐడియాలజీకి తగ్గట్టు మీ ఐడియాస్ని జనరేట్ చేస్తూ నాకు ఒక వీడియో పంపించండి, ఒక సెల్ఫీ, మీ ఎదురుగా కెమెరా పెట్టుకొని సెల్ఫీ వీడియో పంపించండి. లేదా వీడియో అయితే కొంచెం సిగ్గేస్తుంది, మాకు కెమెరా ఫేస్ని ఎదుర్కోలేం, ఇబ్బందికరం అనుకుంటే అట్లీస్ట్ ఆడియో మెసేజ్ అయినా పంపించండి. అది ఎలా పంపించాలనేది నేను మీకు చెప్తాను. మనం వారానికి ఒకసారి, ప్రతి వారము కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్కి సంబంధించి మీ దగ్గర నుంచి వచ్చిన రిప్లైస్, వీడియోలు అండ్ ఆడియోలు అన్నీ కూడా నేను వింటాను, విని జల్లెడ పడతాను, వడపోస్తాను, అంటే వాటిల్లో బెస్ట్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఒక 100 మంది పంపించవచ్చుగాక, మీలో ఒక 100 మందో 200 మందో 500 మందో నాకు పంపించవచ్చుగాక, అందులో అన్నీ నేను వింటాను, చూస్తాను, నేను దానికోసం ఒక రోజంతా కేటాయించుకుంటాను. అందులో బెస్ట్ అనుకున్నవి, బాగున్నవి సెలెక్ట్ చేసి వాటిని నేను ఒక ప్రాజెక్ట్గా తయారు చేస్తా, తయారు చేసి అవసరమైతే ప్రభుత్వానికి కూడా సూచిస్తాం, ప్రభుత్వంలో సంబంధిత శాఖలకు నేను పంపిస్తాను, ఆ సంబంధిత మంత్రి గారిని నేనే కలిసి నేనే ఇస్తాను. అంటే బాగుంటే, ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటేనే. సో ఇది మన ఛానల్ ద్వారా మనం చేస్తున్న ప్రయత్నం. దీనికి రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా తోడవ్వాలి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలుసు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదనో, చంద్రబాబు గారి మీదనో, లోకేష్ గారి మీదనో, లేదంటే మంత్రుల మీదనో, ఎమ్మెల్యేల మీదనో భారం పెట్టేసి మనం చేతులు కట్టుకుంటే అవ్వదు కదా. మన పాత్ర కూడా మనం చూద్దాం, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళ పని మనం పడదాం. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది, నిరుద్యోగ యువతకు మనం ఇండస్ట్రీస్ పెట్టాలి అంటే, కొత్తగా ఏమైనా పరిశ్రమలు పెట్టాలి అంటే డబ్బులు ఉండవు, బేసిక్ సమస్య. నేనే ఉన్నాను, నాకు ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఉంటుంది, ఓ 10 లక్షలు ఖర్చు అవుద్ది, ఎవరు ఇస్తారు డబ్బులు? నేను లోన్ కోసం వెళ్తా బ్యాంక్కి, బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తారా? నీకేముంది, ఆస్తి ఏముందని అడుగుతారు, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆస్తి ఏమీ లేదు, ఎవరు లోన్ ఎవరు, వెళ్ళిపోమంటారు. సో అంటే ఐడియా ఉన్నవాడికి డబ్బు ఉండదు, బ్యాంకులు సహకరించవు, డబ్బులన్నీ ఉండి అన్నీ కరెక్ట్గా ఉన్నవాడికి ఐడియా ఉండదు. మరి దీనికి ఏం చేస్తే బెటరు, ప్రభుత్వాలు ఏం చేస్తే బెటరు? సో నూతన పారిశ్రామిక విధానం, ఈ పారిశ్రామిక విధానాలు అనేవి చాలా కీలకమండి. నూతన పారిశ్రామిక విధానంలో యువత
నిరుద్యోగుల సమస్యలు తీరేలాగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిది? ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? అర్థమైంది కదా? నూతన పారిశ్రామిక విధానంలో యువత నిరుద్యోగుల సమస్యలు తీరేలాగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? అంటే యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి, దీన్ని సింప్లిఫై చేయాలంటే, యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి, వాళ్ళ నైపుణ్యానికి అనుగుణంగా వాళ్ళు పరిశ్రమ ఏదైనా పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎలా సహకరించాలి, ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏమి ఇస్తే బాగుంటుంది, అది ఎంఎస్ఎంఈలు సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకైనా కావచ్చు, లేదా ఇంకో తరహా పరిశ్రమలకైనా. ఏమండి ఇదిగో పారిశ్రామిక విధానాలు ఇంత క్లిష్టంగా ఉంటున్నాయి, చాలా కష్టంగా ఉంటున్నాయి, భూమి అడుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు, పెట్టుబడులు అడుగుతున్నారు, కులం అడుగుతున్నారు, బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు, ఇవన్నీ మా వలన కాదు, సో ఇలా మాకు ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఉంది, మా దగ్గర ఐడియా ఉంది, ప్రభుత్వం ఇలా మాకు సహకరిస్తే చాలు అనుకునేది మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటాయి? అర్థమైంది కదా? నేను ఇక్కడ పాలసీ డెసిషన్స్ మేకింగ్లో మీ ఐడియాలజీ అడుగుతున్నా. ఏది పడితే అది, అన్న నాకు ఈ ఇండస్ట్రీ పెట్టాలని ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేది కాదు. అలా అయితే ఆ వీడియోని అవాయిడ్ చేస్తాను. చూడండి, పాలసీ డెసిషన్స్లో మాత్రమే, విధానపరమైన నిర్ణయాల్లో మాత్రమే ప్రభుత్వం ఎటువంటి వెసులుబాట్లు కల్పిస్తే బాగుంటుంది, యూత్ అండ్ అన్ఎంప్లాయ్ ఫ్రెండ్లీ పాలసీ రూపొందించాలంటే ఏం చెయ్యాలి అనేది మన క్వశ్చన్. దీనికి మీరు సలహాలు ఇవ్వండి, సరైన సలహాలు కీలకమైనవి ఉంటే నేను ఖచ్చితంగా ఆ ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఆయన కొండపల్లి శ్రీనివాస్ గారు ఆయన దగ్గరకు నేనే వెళ్ళి ఇవి చూపిస్తాను. ఈ డాక్యుమెంట్ నేను ఒకటి ప్రిపేర్ చేసుకొని చూపిస్తాను, ఇదిగో రాష్ట్రంలో యువత ఇది కోరుకుంటున్నారు, సో మీరు ఇలా చేయండి అని నేనే అడుగుతా, నేనే చెప్తా, ఆ బాధ్యత నేను తీసుకుంటా. అది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది, ఇంప్లిమెంట్ చేస్తారో లేదనేది వాళ్ళ ఇష్టం. సో మీకు క్వశ్చన్ అర్థమైంది కదా? పాలసీ డెసిషన్స్ ఇండస్ట్రియల్ పాలసీలో యూత్ ఫ్రెండ్లీగా ఉండాలంటే, అన్ఎంప్లాయ్ ఫ్రెండ్లీగా ఉండాలంటే ఎటువంటి డెసిషన్స్ ఉండాలనేది అనేది మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి. దానివలన ఏంటి, ఇండస్ట్రీస్ వస్తాయి, నిరుద్యోగ సమస్య తీరుద్ది, ఇది మనకు కావాల్సింది, అంతిమంగా కావాల్సింది. మీ ఐడియాస్ను ఆడియో రికార్డు లేదా వీడియో రికార్డు ఏదైనా సరే జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ చెప్తున్నా, 2 మినిట్స్ మాత్రమే, 2 మినిట్స్ కంటే ఎక్కువ మించకూడదు, 2 నిమిషాల నిడివి మాత్రమే ఉండాలి. ఒక 10 నిమిషాలు నిడివి ఉంటే నేను చూడలేను, అంత ఓపిక ఉండదు నాకు. 100 వచ్చాయి అనుకోండి, 100 10 నిమిషాలు ఉంటే చూడలేను కదా. సో మీరు చెప్పే ఐడియా చాలా సింపుల్ అండ్ క్రిస్ప్, సింపుల్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, బుల్లెట్ లాగా అర్థమయ్యేలా ఉండాలి. నేను చూసిన వెంటనే అన్న నమస్తే అన్న, నా ఇదన్నా, నా ఊరు ఇదన్నా, నా ఊరు ఇదన్నా, అన్ని పరిచయాలు వద్దు, పేరు ఊరు మాత్రమే చెప్పి మీరు చెప్పాల్సింది 2 మినిట్స్లో కంప్లీట్ చేసి నాకు పంపించండి. లేదు మ్యాక్సిమం ఇంకొక 30 సెకండ్లు ఎక్కువైనా సరే అలో చేస్తా, 30 సెకండ్లు ఎక్కువైనా చూస్తా, అంతకుమించి దాటితే నేను చూడను వినను. సో మీరు దేనికి పంపిస్తారంటే, గుండు సూది ఛానల్ gundusoodhichannel@gmail.com. ఇది మన మెయిల్ ఐడి గుండుసూది ఛానల్. ఇది డిస్క్రిప్షన్లో కూడా నా మెయిల్ ఐడి పెడతాను, ఈ మెయిల్ ఐడి మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, వీడియో డిస్క్రిప్షన్లో కూడా. ఈ మెయిల్ ఐడి చూసి మెయిల్కి పంపించండి, లేదా 7207071231 ఇది వాట్సాప్ నెంబరు, ఈ నెంబర్కు వాట్సాప్ అయినా పంపించండి. అర్థమైంది కదా? అనవసరమైన మెసేజ్లు వద్దు, కేవలం కాన్సెప్టు, వెంటనే డైరెక్ట్ పాయింట్కి వచ్చేయండి. అన్నా బాగున్నావా, తిన్నావా, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్లు ఇవి కాదు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేసి మీరు చెప్పాల్సింది వాట్సాప్ వీడియో లేదా ఆడియో మెసేజ్, దీని మీద మీరు పంపించండి. మీరు పంపించే బెస్ట్ అత్యుత్తమమైనవి, నాకు బాగా నచ్చినవి, నాతో పాటు ఇంకో నేను కొంతమందితో డిస్కస్ చేస్తా, వాళ్ళకందరికీ మాకు నచ్చినవి మేము ఒక 10 సెలెక్ట్ చేస్తాం,
10 ఐడియాస్ సెలెక్ట్ చేస్తాను, మీ యొక్క ఆలోచనలు 10 టాప్ 10 నేను సెలెక్ట్ చేస్తాను, ఆ టాప్ 10 కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. అలాగే నేను కూడా కొంత ప్రైజ్ ఏమైనా స్పెషల్ ప్రైజ్ ఏమైనా పంపిస్తా, మంచి ఉత్తమమైన ఆలోచనలకు స్పెషల్ ప్రైజ్, నేను ఎంత అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ మన ఛానల్ తరపున బెస్ట్ ఐడియా లేదా ఉత్తమ ఆలోచన, ఇది రాష్ట్రానికి ఉపయోగపడే ఆలోచన అని ఒక రివార్డ్ ఎంతో కొంత, అంటే మీ ఆలోచనను ఎంకరేజ్ చేసేలాగా, మీలో కోరిక ఇంకా బలంగా ఉండేలాగా, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి ఐడియాస్ ఇచ్చిన వాళ్ళని ఒక 10 మందిని ఎంపిక చేసి ఆ 10 గవర్నమెంట్కి పంపిస్తాను. అలాగే వాళ్ళకి ప్రైజ్ కూడా ఎంతనే నేను డిసైడ్ చేయలేదు కానీ ప్రైజ్ కూడా పంపిస్తాను. ఇది ప్రతి వారం జరుగుద్ది. ఈ వారం ఇది క్వశ్చన్, నెక్స్ట్ వీక్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది, తర్వాత వారం ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ఆ తర్వాత వారం ఇంకో క్వశ్చన్ ఉంటుంది, వారానికి ఒకటి లేదా 10 రోజులకు ఒకటి చూద్దాం. పాలసీ డెసిషన్స్ కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా చూద్దాం అన్నమాట. సో ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్ అయితే. సో అంతకుమించి మనం ఎక్కువ డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. థ్యాంక్ యూ.